శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతం నమ నమ ప్రకృతే భద్రాయ నిహతాం ప్రణతాస్మిత రాబోయేటటువంటిది ఆరవ తారీఖు చైత్ర పౌర్ణమి చైత్ర పౌర్ణమి అనగానే చక్కగా చంద్రుడు నిండుగా కనిపిస్తూ ఉంటాడు మనం ఆ చంద్రుణ్ణి గనక చూస్తే ఎంతో ఆనందంగా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది చైత్ర పౌర్ణమి రోజు హనుమాన్ జయంతి కూడా ఆంజనేయ స్వామి మనం మనస్ఫూర్తిగా కొలుచుకోవాలి ఆ రోజున ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో మన సమయాన్ని వెచ్చించాలంటే గనక ఎన్నో జన్మల పుణ్యం మనకు కలిగి ఉండాలి ఎందుకంటే ఆంజనేయ స్వామి యొక్క అవతారము అంత విశేషమైనటువంటి అవతారము రామాయణంలో కూడా ఆంజనేయ స్వామి లేకపోతే రామాయణం అనేటటువంటిదే పూర్తి కాదు అంత విశేషమైన అంటే రామాయణంలో కూడా ఆ త్రేతాయుగంలో కూడా ఆ యొక్క శ్రీరామచంద్రుడికి నమ్మినటువంటి బంటుగా ఎన్నో రకాలుగా సహకరించినటువంటి వ్యక్తి ఆ యొక్క ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి యొక్క ఘట్టాలు కనుక చూస్తే మనకు ఎన్నో రకాలైనటువంటి అంశాలు తెలుస్తాయి ఆ యొక్క ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన గనక చేసుకున్నటువంటి వారికి శత్రు నాశనం జరుగుతుంది విజయం చేకూరుతుంది ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహంతో పాటు మనకు లక్ష్మీ కటాక్షము ఐశ్వర్య కటాక్షం కూడా కలగజేసేటటువంటి గొప్పనైనటువంటిది రాబోయేటటువంటి చైత్ర పూర్ణిమ చాలా మట్టుకు పౌర్ణిమ రోజున కొన్ని కొన్ని విషయాలు గనక మనం ఆలోచించి చూస్తే శాస్త్రంలో కానీ ఇటు ధర్మంలో కానీ ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి పౌర్ణమికి అలా అవి ఏమిటి అని అంటే చైత్ర పౌర్ణమి రోజున చక్కగా పాలు తీసుకోవాలి పాలను చక్కగా కాచి సాయంకాలం పూట మనం మేడ మీద కానీ లేకుంటే ఒక ఖాళీ ప్రదేశంలో కానీ కూర్చుంటే గనక మనకు ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది ఆ పాలను మనం ముందర పెట్టుకొని చక్కగా ఒక ఆసనం వేసుకొని శుచిగా శుభ్రతగా ఉండి ఒక ఆసనం వేసుకొని చక్కగా ఆ పాలను ముందర పెట్టుకొని అంటే చంద్రుడి యొక్క ప్రతిబింబం ఏదైతే ఉందో ఆ పాలలో కనిపించేలా పెట్టుకొని చక్కగా మనము ముందర ఆసనం వేసుకొని దాని మీద కూర్చుండి హనుమాన్ పారాయణం కానివ్వండి లేదంటే ఆంజనేయ స్వామి వారి యొక్క దండకం కానీ చదువుకుంటే గనక మనకు ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి ముఖ్యంగా శత్రునాశనం జరుగుతుంది రాజకీయ నాయకులకు ఉన్నత ఉన్నతమైనటువంటి పదవులు లభిస్తాయి అలాగే అప్పుల బాధలున్నా అనారోగ్య సమస్యలున్నా ఆ యొక్క రెమెడీ చిన్న రెమెడీ చేసుకుంటే గనక ఎన్నో రకాలైనటువంటి బాధలు ఇతి బాధలు కలియుగ బాధలు శత్రు బాధలు మనకు హింసించేటటువంటి వారి యొక్క ఆలోచనలు అన్నీ కూడా దూరమైపోతాయండి అంత విశేషమైనటువంటిది ఆ చైత్ర పౌర్ణిమ ఈ చైత్ర పౌర్ణమి రోజున ఎవరైనా దేవి వైభవం చేసినా కానీ లేదంటే దీపదుర్గ పూజ చేసినా కానీ ఎంతో సంతోషిస్తుందంట ఆ తల్లి జగన్మాత ఆది ఎందుకంటే పౌర్ణిమ అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటిది అలాగే చైత్ర పౌర్ణిమ అనేటటువంటిది హనుమాన్ జయంతి కూడా అలాంటి హనుమాన్ జయంతిని గనక మనము చేసినట్టయితే తప్పకుండా సత్ఫలితాలు కలుగుతాయి ఆ రోజున చక్కగా చాలా మంది హనుమాన్ భక్తులు మాల వేసుకొని ఎంతో చక్కగా వారి యొక్క భజనాది కీర్తనలు గానాలు చేసుకుంటూ ఆ స్వామి వారిని చక్కగా వేడుకుంటూ ఉంటారు ఆ స్వామివారి సన్నిధిలో టైన్ని ఎక్కువగా ఆ స్వామివారి సన్నిధిలో గడుపుతూ ఉంటారు అలాంటి వారు జన్మ జన్మల పుణ్యం చేసుకున్నటువంటి వారు ఆ ఆంజనేయ స్వామిని గనక మనం భక్తితో ఆరాధించిన ముఖ్యంగా ఆ స్వామివారిని మన నమ్మకంతో పూజించిన ఎన్నో రకాలైనటువంటి ఒక అనుభూతి మనకు కలుగుతుంది ఎన్నో రకాలైనటువంటి మంచివి మన జీవితంలో జరుగుతూ ఉంటుంది అది నమ్మితే గనక మనకు అన్ని విధాలుగా మేలే అంటే పాజిటివ్ ఎనర్జీ అనేటటువంటిది వస్తూ ఉంటుంది ముఖ్యంగా హనుమాన్ జయంతి రోజున మనం ఏం చేయాలి అంటే స్వామివారికి ఇష్టమైనటువంటిది ఏమిటి వడమాల తమలపాకులమాల ఈ వడమాలను తమలపాకుల మాలను గనక ఆ రోజున ఆంజనేయ స్వామికి సమర్పిస్తే గనక మన జీవితంలో ఎలాంటి కోరికలున్నా ఆ స్వామి వారు తప్పకుండా తీరుస్తాడు ఎందుకంటే కొన్ని కొన్ని దేవతలకు కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులు ఉంటూ ఉంటాయి ఇప్పుడు మా శివుడికి మహాశివరాత్రి విష్ణువుకి వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అమ్మవారికి నవరాత్రులు అలాగే ఆంజనేయ స్వామికి హనుమాన్ జయంతి ఇలా హనుమాన్ జయంతి వచ్చినప్పుడు ఎప్పుడు చూడండి చైత్ర పౌర్ణమి రోజునే హనుమాన్ జయంతి హనుమాన్ జయంతి రోజున గనక స్వామి వారికి చక్కగా తమలపాకుల నూట ఎనిమిది తమలపాకులు తీసుకొని చక్కగా ఆ తమలపాకు మీద ఏం రాస్తారు శ్రీరామ శ్రీరామ అనేటటువంటి విధంగా రాస్తే గనక అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి చక్కగా నూట ఎనిమిది వడలు తీసుకొని మాలలాగాకొచ్చి ఆ స్వామివారికి కనుక సమర్పిస్తే ఇక మొత్తం మీ జీవితాంతం ఆ స్వామివారు మిమ్మల్ని ఒక కంట కనిపెడుతూనే ఉంటారు అంతటి విశేషమైనటువంటిది ఈ చైత్ర పౌర్ణిమ అలాగే పౌర్ణిమ రోజున కూడా చాలా మట్టుకు ఏం చేసుకోవాలి అని అంటే కనుక దీపదుర్గ పూజ కానీ అది ఎప్పుడు సాయంకాల వేళలోనే చేసుకోవాలి ఎందుకంటే పౌర్ణమి అనేటటువంటిది సాయంకాల ప్రదోషకాలంలో కనుక ఇలాంటి రెమెడీస్ అంటే పౌర్ణమి రోజున అమ్మవారికి సంబంధించినటువంటి రెమెడీస్ కూడా చేసుకుంటే మన జీవితంలో ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలున్నా అవన్నీ దూరం అయిపోతాయి ఎలాగంటే ఇప్పుడు చంద్రుడు అనేటటువంటి వాడు వెన్నెలనేటటువంటిది సాయంత్రం రాగానే నిండుగా ఉంటూ ఉంటుంది అంటే పూర్ణ చంద్రుడి యొక్క ఆకారంలో కనిపిస్తా ఆ ఆకారంలో ఉన్నప్పుడు మనం గనక పూజ చేస్తే మనకు ఎన్ని సమస్యలు ఉన్నా ఉదాహరణకు మనిషికి ఎన్నో కోరికలు ఉంటాయి ఆ కోరికలన్నీ తీర్చుకోవాలంటే గనక సాయంకాలం పౌర్ణమి చాలా విశేషమైనటువంటిది అలాంటి సమయంలో అమ్మవారిని ఆరాధించండి చైత్ర పౌర్ణమి రోజున ఆంజనేయ స్వామి వారి యొక్క జయంతి కాబట్టి ఆ చైత్ర పౌర్ణమి రోజున ఆంజనేయ స్వామిని చక్కగా భక్తి శ్రద్ధలతో ఆరాధించినట్టయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఎవరికైనా ఏదైనా ఇబ్బందులున్నా ముఖ్యంగా వ్యాపారంలో ఇబ్బందులున్నా వ్యాపారంలో ఏదైనా నష్టం వాటిల్లినా అలాంటి వారి కోసము ఈ యొక్క హనుమాన్ జయంతి రోజున ఒక చిన్న రెమెడీ చేసుకోండి అది ఏమిటి అంటే చక్కగా ఒక తమలపాకు తీసుకోండి ఆ తమలపాకు తీసుకొని ఆ స్వామి వారి యొక్క నామము శ్రీరామ అని రాసి ఆ స్వామి వారి యొక్క పాదాల దగ్గర పెట్టి ఆ తమలపాకును తీసుకొని వెళ్ళి మీ ఇంటి గుమ్మం ఉంటుంది కదా ఆ ఇంటి గుమ్మం మీద ఆ తమలపాకుని అతికి వేయండి ఆ అతికి వేసినటువంటి తమలపాకు ద్వారా మీ జీవితంలో మీ ఇంటికి దారిద్ర్యం అనేటటువంటిదే రాదు ఎన్ని కష్టాలున్నా మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతాయి అంత విశేషమైనటువంటిది ఈ యొక్క హనుమాన్ జయంతి చైత్ర పౌర్ణిమ కనుక ఈ చైత్ర పౌర్ణిమ రోజున నేను చెప్పినట్టుగా చేయండి మీ అదృష్టాన్ని పరిష్క పరిష్కరించుకోండి మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ